నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నాడు. చాలా ప్రశ్నలు మిగులు ఉన్నాయి. విద్యార్థి లోకం అంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వేస్తారా అని మాట్లాడడం. నమస్తే అన్న. నమస్తే. యా, నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, అదే బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఉన్న నిరుద్యోగ ఇక్కడ కనిపిస్తూ ఉంది. మోతీలాల్ ఆమరణ దీక్ష చేసిండు, సో ఎట్లా చూస్తారు దీన్ని? ఒకటి చాలా స్పష్టంగా యువకులకు ఇచ్చిన, యువకులు అంటే తెలంగాణ మేము నిరుద్యోగులు అన్న కూడా రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోనికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉండి మొట్టమొదటి రోజుకెళ్ళి దానికి నిదర్శన ఏదైతే టీఎస్పిఎస్సి ప్రక్షాళన జరగకుండా, ఈరోజున్న టీజీపీఎస్సి ప్రక్షాళన జరగకుండా ఎగ్జామ్స్ని నిర్వహించొద్దు అని అంటే ఫిబ్రవరిలో ఉన్న ఎగ్జామ్స్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేసి పోస్ట్పోన్ చేసిన మాట వాస్తవమా కాదా? టీజీపీఎస్సి ప్రక్షాళనకి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే టీజీపీఎస్సి ప్రక్షాళన చేసి ఏదైతే దాన్ని చేసి ఏదైతే కోర్టు కేసు చిక్కుముడిలో హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ తెగకుండా, అది తెగుతుంటే కూడా ఇదే కల్వకుంట్ల కవిత గారు ఏదైతే తిహార్ జైలు పోకముందు దానిపైన దీక్ష చేసారు, ఆ పంచాయతీ దిగొద్దు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దని. అయినా కూడా ఒక స్పష్టతతోటి హారిజాంటల్ వర్టికల్ పంచాయతీ తెంపేసి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి ఏదైతే మా నిరుద్యోగులకు, మా తెలంగాణ రేపటి భావి భారత పౌరులకి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మాట వాస్తవమా కాదా? ఇదే గ్రూప్ వన్ని గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయింది. వారు 10 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే 16 నుంచి 18 లీగులు చేసారు తప్ప ఒక్క గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోతే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో స్పష్టతతోటి, శాంటిటీతోటి, ఇంటిగ్రిటీతోటి, 100% ట్రాన్స్పరెన్సీతోటి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి మనం ఉద్యోగాన్ని కల్పించలేము. కానీ ఎగ్జామ్ అనేది 100% చిత్తశుద్ధితోటి, ట్రాన్స్పరెన్సీతోటి జరిగిందని ఒక నమ్మకాన్ని పట్టుకు ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి కల్పించాల్సిన బాధ్యత ఆ బోర్డు పైన ఉంటుంది. ఆ విధంగా టీజీపీఎస్సీ బోర్డు ఆ దిశగా పనిచేసేటట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ బయోమెట్రిక్ విధానం కూడా స్టూడెంట్సే చెప్పారు, బయోమెట్రిక్ విధానం కూడా కూర్చున్న కాడికి వచ్చి బయోమెట్రిక్ తీసుకుని ఎగ్జామ్ చాలా బాగా కండక్ట్ చేశారు. 10th ఇంటర్మీడియట్ ఎక్కడ కూడా ఒక్క లీకేజ్ లేకుండా చిత్తశుద్ధితోటి మేము నిర్వహిస్తుంటే 5,000 ఉన్న డిఎస్సి పోస్టులని 6,000 పెంచి 11,000 చేసినాం. మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు మెగా డిఎస్సి వేస్తాను చెప్పేది వింటరా? సో 25,000 5,000 ఉన్న వాటిని ఇప్పుడు ఉన్న ఖాళీలను చేస్తూ 11,000 వేయడం జరిగింది. ఎందుకంటే 317 సమస్యని పరిష్కరిస్తామని చెప్పింది కూడా మేమే. ఏదైతే ఆ సమస్యకు స్వీకరించి దాని తర్వాత ఉన్న ఖాళీలను కూడా జాబ్ క్యాలెండర్లో మేము పెడతాం, మేము పెట్టమని చెప్తలేము. వాళ్ళలోకి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము ఉద్యోగాలు ఏదైతే ఇవ్వమని చెప్పి మేము చెప్తలేము. దానికే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్తున్నాము. జాబ్ క్యాలెండర్ 100% ఆ ఉన్న వేరే ఉద్యోగాలు కూడా నోటిఫై చేస్తాము. ఇప్పుడు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కూడా కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకే మీరు ఉద్యోగాలు ఇచ్చారు. అర్థం కాని సమస్య నోటిఫికేషన్, మీకు అర్థం కాని సమస్య ఏంటంటే వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్లో వచ్చిన సమస్యలేమో మా వాళ్ళు వచ్చినాయి అని అంటారు, ఉద్యోగాలు ఇస్తేనేమో వాళ్ళు ఇచ్చినాయి అని అంటారు. మీరు జియోపాలిటిక్స్ సమస్య పైన మీరు గతంలో నన్ను అడిగారు, మరి ఆ సమస్య సృష్టించింది ఎవరు? ఆ సమస్య సృష్టికర్తలు ఎవరు? సరే, వాళ్ళు గవర్నమెంట్ నోటిఫికేషన్ జియో తీసుకొచ్చిర్రు, కానీ సమస్య సృష్టికర్తలు వెంకట్ గారు, వాళ్ళు జియో తీసుకొచ్చిర్రు కానీ మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆ బాధితులకి హామీ ఇచ్చిర్రు, రద్దు చేస్తాం, ఖచ్చితంగా రద్దు చేస్తాం, ఓట్లు వేయండి అని అడిగిర్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సమాధానం చెప్పే సమయం ఇస్తారా? మీరు మాట్లాడుతారు 7 నెలలు గడుస్తుంది, ఏం చేసిర్రు? 46 జియో గురించి చెప్పండి. జియో 46 సంబంధించి ఏదైతే సంబంధించి 100% దాన్ని ఉపసంహరించుకొని న్యాయం చేయాలని ఒక దృష్టిలో ఆ రోజు మేము మాటిస్తే ఎలక్షన్ కోడ్ వచ్చే 3 రోజుల ముందు ఫైనల్ లిస్ట్ ఎవరు పెట్టారండి? ఫైనల్ లిస్ట్ పెట్టి ఈరోజు విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి ఏదైతే ఉద్యోగం వచ్చిన పిల్లగానికి ఇమీడియట్ గా అది క్యాన్సిల్ చేస్తే ఉద్యోగం వచ్చినోడు కూడా ఇబ్బంది పడతాడు. ఆ రకంగా ఇబ్బంది జరగొద్దు అనే విషయంతో దానితో ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఒక చిత్తశుద్ధి మాకుంది. మేమేం నిర్ణయం తీసుకోమని చెప్తలేము, మేము తీసుకుంటామని ఒక చిత్తశుద్ధి మాకుంది, 100% పరిష్కరిస్తాము. కానీ 7 నెలలు గడుస్తుంది కదా, దాని 15,000 ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగాలు తీసేయాలంటారా మీరు? అంటే మీ స్టాండ్ అదా? గ్రామీణ స్థాయిలో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు ఈ జియో వల్ల. ఈ రోజు మీరు కూడా ఒప్పుకున్నారు గతంలో, ఏమంటున్నా జియో 46 వల్ల ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన స్టూడెంట్స్ కి ఉద్యోగాలు తీసేయాలంటారా? గవర్నమెంట్ తలుచుకుంటే చెప్పండి అదే విషయం. తీసేయాలని ముఖ్యమంత్రి గారు వచ్చిన వాళ్ళకి తీసేయాలి వెంకట్ గారు చెప్పండి స్పష్టంగా. ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ కానీ తలుచుకుంటే జియో 46 రద్దు చేయడం ఎంత పని అంటారు? మీరు మర్చిపోయారేమో, జియో 46 ని రద్దు చేస్తాను బల్మూరి వెంకట్ ఈ రోజు చెప్పాలి. మీరు చెక్ చేసుకోరు, జియో 46 వల్ల నష్టపోయిన పిల్లలకి ఏదైతే మిగిలిపోయిన ఖాళీలు అదనంగా సూపర్ న్యూమరీకి ఏదైనా ప్రయత్నించి ఇద్దరు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా మీకు డౌట్ ఉంటే జియో 46 స్టూడెంట్స్ ని మీరు అడగండి. బల్మూరి వెంకట్ ఆ రోజు అదే చెప్పిండు, ఈ రోజు అదే చెప్తున్నా. ఎందుకంటే విద్యార్థులకు ఆల్రెడీ 15,000 మందికి 14,000
చిలుకు మందికి, పై చిలుకు మందికి ఆల్రెడీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరు అనేది ఆ ఉద్యోగాలు క్యాన్సిల్ చేయమంటారు. ఎట్లా ఇచ్చారు మీరు? మెరిట్ లో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి లెక్క ప్రకారం. 70-80 వచ్చిన మా వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? జియో 46 అంశం చెప్పండి. మీరు 130 మెరిట్ లో వచ్చి ఇప్పుడు 130 చెప్తా, నాకు ఒక క్లారిటీ ఉంది దీని మీద. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 120-130 మార్కులు వచ్చిన మెరిట్ లో వచ్చిన వాళ్ళు, వీళ్ళకి ఉద్యోగాలు రావు. హైదరాబాదు, రాచకొండ, రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళకి 70-80 మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తాయి. మెరిట్ లో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఉంటే వినే శక్తి ఉంటే మీరు నన్ను క్వశ్చన్ అడగండి. నేను మాట్లాడేది నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు? డేట్ చెప్పండి. మీకు అంత జ్ఞానం ఉంది కదా, మీకు అంత నాలెడ్జ్. కేసీఆర్ హయాంలో వచ్చింది నోటిఫికేషన్. మరి నోటిఫికేషన్ వచ్చినాక నోటిఫికేషన్ లో జియో నెంబర్ 46 ఓవర్ మెన్షన్ చేశారు. ఇదే జియో నెంబర్ 46, దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పెట్టొద్దని చెప్పినా కూడా పెట్టింది ఎవరు? ఇది పెట్టింది ఎవరు? గతం ప్రభుత్వం తప్పు చేసింది. మీరు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు ఇచ్చేసి సాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం మీరన్న మాటనే, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేసారు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పెట్టి. దాని వలన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా నష్టపోకుండా, వాళ్ళు తెలంగాణ బిడ్డలే, అందులో గ్రామీణ ప్రాంతాల మునుగు అక్కడ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా న్యాయం చేకూర్చాలని, వీళ్ళకు కూడా న్యాయం చేకూర్చాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీని వేసారు. 317 జియో 46 పైన 317 సమస్య 30వ తారీఖు అయిపోయింది వాళ్ళది. జియో 46 పైన సంబంధించిన సభ్యులతోటి గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారితో, దామోదర రామనరసింహ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సమస్యని పరిష్కరిస్తామని గతంలో కూడా మాట ఇచ్చిన మాటకి నేను కట్టుబడును. ఆ సమస్యని పరిష్కరించడానికి బల్మూరి వెంకట్ సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు కూడా మాటకు నేను కట్టుబడును. కానీ నా మర్చిపోతుంది ఏంటంటే, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి మీరు మాట్లాడుతూనే అందులో పుట్టించిన సమస్యలపై ఈ రోజు వాళ్ళే క్వశ్చన్ చేస్తుంటే, కల్వకుంట్ల తారక రామారావు గారు బయటికి వచ్చి మాట్లాడతారు. 3 రోజుల ముందు గవర్నమెంట్ ఫామ్ కాగానే నేను రద్దు చేద్దామనుకున్న జియో 46 అని మాట్లాడతారు. అవసరమా అండి? వాస్తవాలు చెప్పండి, చూపించండి. నేను తప్పంటలేదు. కాకపోతే 10 ఏండ్లుగా ఇదే నిరుద్యోగులు పాపం మా సోదరులు ఇబ్బంది పడుతుంటే, ఏ ఒక్క రిక్రూట్మెంట్ ఇయ్యక ఇదే మీరు నేను ఇదే టీజీపీఎస్సీ దగ్గర పోతే కేసులు పెట్టించి బెదిరించి లాఠీలు కొట్టి లాఠీలతో కొట్టించిన మాట వాస్తవమా కాదా? కోర్టుకి పోయి ఏదైతే సొల్యూషన్ తెచ్చుకునేంత వరకు ఒకే ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఆఖరికి ఉద్యోగాలు కూడా అమ్ముకోరు. చిగ్గుండాలే కనీసం. మెగాడిఎస్ ఎక్కడికి పోయింది వెంకట్ గారు? మీకు ఏం చెప్తున్నా, మీకు ఇంత గ్రూప్ 1 గ్రూప్ 2 లో పోస్టులు పెంచుతామని ఒకవైపు ధర్నాలు, రాస్తారోగులు, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఆ పోస్టులు పెంచట్లేదు. మెగాడిఎస్సీ అన్నారు, 11,500 ఉద్యోగాలు వేసి చేతులు దులుపుకున్నారు. సో ఏంది ఇది మళ్ళీ ఉద్యమాలు ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టన్నా పోస్ట్ పోన్ చేయను? ఫస్ట్ దానిపైన స్పష్టత అన్ని క్వశ్చన్ అడుగుతారు కదా. ఎగ్జామ్స్ పెట్టన్నా పోస్ట్ పోన్ చేయన్నా? నోటిఫికేషన్ లేదు కదా, 11,500 పోస్ట్ పోన్ చేయన్నా? మీరు అన్న ఖాళీలు కూడా నేనేమి భర్తీ చేయమంటలే కదా, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను ఫస్ట్ టైం మీకు చెప్పినా కదా. ఎగ్జామ్స్ పెట్టన్నా పోస్ట్ పోన్ చేయన్నా ముందు స్పష్టత ఇవ్వండి, ప్రజలకి తెలుస్తుంది కదా మీరేం కోరుకుంటారు. బయట నిరుద్యోగులంతా ఏమనుకుంటారు అంటే, ఎగ్జామ్స్ పార్టీ మీ పార్టీలో ఉన్న అభ్యర్థులు పెట్టన్నా పోస్ట్ పోన్ చేయన్నా ముందు చెప్పండి నాకు. మీరు ఇంత బలంగా గట్టిగా అడుగుతారు కదా, ఇంత ఎందుకు ఆలోచిస్తారు? ఎగ్జామ్స్ నిర్వహించన్నా పోస్ట్ పోన్ చేయన్నా? ఎగ్జామ్స్ పెట్టాలి, దానికి మీరు హామీ ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాను. నిర్వహించన్నా పోస్ట్ పోన్ చేయన్నా? దానిపైన స్పష్టత ఇవ్వండి. మీరు ఇస్తే నేను ఆటోమేటిక్గా దానిపైన నేను సమాధానం చెప్తాను. ముందు ఆ స్పష్టత వస్తే నేను చెప్తా దానికి. దేని గురించి? గ్రూప్ 2 గురించా, మెగా డిఎస్సీయా? ఏ ఎగ్జామ్ లోనే ఇప్పుడు మీరు అనే దాని ప్రకారం మన గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయాలన్నారు, ఇప్పుడు డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలంటారు, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలంటారు, గ్రూప్ 3 పోస్ట్ పోన్ చేయాలంటారు. గతంలో మీరే టెట్టన్ రెండోసారి నిర్వహించాలని చెప్పింది కూడా మీరే. మీరు నిర్వహించాలంటే టెట్టన్ కూడా నిర్వహించినాము. ఈ రోజు టెట్ కొత్తగా పాస్ అయిన వాళ్ళ వల్ల మళ్ళీ రాసుకోనికి చదువుకోనికి 2 నెలలు టైం అని అడుగుతారు సార్. 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తా, 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ కొత్త బ్యాచ్ పాస్ అవుట్ అవుతుంది. వీళ్ళు అడగరు కొత్త పాస్ అయిన వాళ్ళు మళ్ళీ మాకు రాసుకోనికి అవకాశం కల్పించాలని వాళ్ళు టెట్ నిర్వహించమంటారు. మళ్ళీ వాళ్ళకి టెట్ నిర్వహిస్తాము, మళ్ళీ వాళ్ళు 2 నెలలు పోస్ట్ పోన్ అడుగుతారు సార్. దానికి మళ్ళీ 2 నెలలు పోస్ట్ పోన్. ఇదంతా డిసెంబర్ అయినాక మళ్ళీ ఏమి అడుగుతారు? సంవత్సరం అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని ఇప్పుడు గదేమో ప్రశ్నలు వస్తున్నాయి కదా. అదే అడుగుతారు. ఒక దిక్కు ఉద్యోగాలు నియామక ప్రక్రియని పూర్తి చేస్తామని అంటే పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు, మళ్ళీ దానితో పాటు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని అంటారు. అసలు మీరు అడిగేదానికి ఏదైతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడేది కానీ ఒక సంపూర్ణ స్పష్టతతోటి. సరే మీరు అంటారు కదా సంపూర్ణ స్పష్టతతో వాళ్ళ పొద్దున గ్రూప్ 2 డిఎస్సీలతో కూడా మాట్లాడారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పండి? ఏం చేసిరా చెప్పండి, నిరుద్యోగులకు ఏం చేసిరా చెప్పండి? ఇంత స్పష్టంగా 11,500 డిఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 లో జియో నెంబర్ 55 ఉంటే మెరిట్ స్టూడెంట్స్ కి దాదాపు 20-25,000 మంది నష్టపోతుంటే జియో నెంబర్ 55 వల్ల గ్రూప్ 1 లో ఇమీడియట్ గా అది కొత్త నోటిఫికేషన్ కాబట్టి జియో నెంబర్ 55 రద్దు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ జియో నెంబర్ 55 వల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పి అది టీజీపీఎస్సీ చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ జియో నెంబర్
55 ని ఏదైతే టీజీపీఎస్సీ కూడా ఇమీడియట్ గా రద్దు చేయడం జరిగింది. దానితో పాటు ఏదైతే డిఎస్సీలో గతంలో 60% 65% ఉంటే గానీ ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సంటేజ్ తీసుకోవద్దు అని ఉండే, ఇమీడియట్ గా లేదు అని చెప్పారు. ఎన్సీటీ గైడ్ లైన్స్ ప్రకారం, దాని గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీకి 45 ఉన్నదాన్ని 40కి, ఓసీకి 50 ఉన్నదాన్ని 45కి, కుదించి దాదాపు 30 నుంచి 40 వేల మంది అడిషనల్ గా ఏదైతే సంబంధించి డిఎస్సీలో అప్లై చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానితో పాటు కోర్టు కేసు చిక్కుముళ్ళు, మీరు అంటారు కదా నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, ఉద్యోగ భర్తీ ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలు అందజేస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు, అది మీకు క్లారిటీ ఇస్తున్నా. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నాము ఉద్యోగాలు ఇస్తున్నామని 2014కెళ్ళి చెప్పి 2018 2022లో నోటిఫికేషన్లు ఇచ్చి 2022లో నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరాలు కాలయాపన చేసి ఆఖరికి ఉద్యోగాలు ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ ఇవ్వకుండా కోర్టు కేసు చిక్కుముళ్ళల్లో ఉన్నాయి, దానిపైన స్పష్టత ఇవ్వక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా, హారిజాంటల్ వర్టికల్ పైన జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా దానిపైన స్పష్టమైన జియో ఇవ్వకుండా ఉద్యోగ నియామక భర్తీ ప్రక్రియను పూర్తి చేయకుండా అడ్డుకొని ఈరోజు గత ప్రభుత్వం కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ మీరు నియామక పత్రాలు ఇచ్చిర్రు అని అంటే, మరి గత ప్రభుత్వం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు సంవత్సరాలు ఎందుకు నియామక పత్రాలు ఇచ్చే చిత్తశుద్ధి వాళ్ళకి లేకుండే? ఇదే నిరుద్యోగులు పోయి అనేక సందర్భాల్లో ముర్ర పెట్టుకుంటే టీజీపీఎస్సీలో స్కామ్ జరిగింది, టీజీపీఎస్సీలో లీకేజ్ జరిగిందంటే ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్ గారు ఎందుకు ఆ రోజు నోరు మీద పలేకపోయారు? ఇదే ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు అవహేళనగా ఎగతాళి చేస్తూ నిరుద్యోగులు అమలు పని చేసుకొని బతకాలని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన ఈ ఒక మురికిని చిత్తశుద్ధితోటి 100% చెప్తున్నా, ప్రభుత్వంలో ఏదో ఉన్న ప్రతి ఖాళీని భర్తీ చేసే ఒక బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకోర్రు, 100% జాబ్ క్యాలెండర్ ని రాబోయే 15 రోజుల్లో ప్రకటించి తీరుతాము, ప్రకటించి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా మేము భర్తీ చేస్తాము. దానితో పాటు చిన్న చిన్న సమస్యలు మీరైతే అన్నారో, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ కానీ, డిఎస్సి పోస్ట్పోన్మెంట్ కానీ, ఇతర సమస్యలు అన్నిటిపైన కూడా విద్యార్థులు ఒక ప్రణాళికతోటి, ఈరోజు పొద్దున కూడా నన్ను స్టూడెంట్స్ కలిస్తే చెప్పిన ఒక ప్రణాళికతోటి ఏ రోజు ఏ ఎగ్జామ్ ఏ రకంగా మీ మీడియా సమక్షంలోనే ఎట్లా పెడితే బాగుంటుందో, లీగల్ ఎక్స్పర్ట్స్ అడ్వకేట్స్ కూడా కేసులు వేసిన అడ్వకేట్లు కూడా ఉన్నారు, వాళ్ళని పిలుచుకొని ఒక ప్రక్రియ తీసుకొని వస్తే 100% ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి దాన్ని ఒప్పిస్తా నేను మాట్లాడతా అని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నిటినీ పక్కన పెట్టి మొన్న మా సోదరుడు మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తే కూడా ఇదే విషయాన్ని నేను వెళ్ళి గాంధీ హాస్పిటల్లో కమ్యూనికేట్ చేసింది. చెప్తున్నా ఎవరు పడితే వాళ్ళు అడ్డుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అడ్డుకున్న వీడియో నేను పోయింది విద్యార్థుల మధ్యలోకి వెళ్ళిపోయినా లేకపోతే నేను వెనకకి వెళ్ళిపోయినా, నేను పోయిన వీడియో బయటకు వచ్చింది కదా. నిజంగా నేను అడ్డుకుంటే నేను పోయి మోతీలాల్ నాయక్ ఎట్లా మాట్లాడతాను? ఉద్దేశపూర్వకంగా అక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందులో చేరి వాస్తవానికి ఆ రోజు అక్కడ యువకులతో మాట్లాడదామనే పోయినా, నేనేమి చెప్పకుండా పోలే. ట్విట్టర్ వేదికగా 6:30 నుంచి 7 మధ్యలో ట్విట్టర్ వేదికగా నేను మెసేజ్ పెట్టి నేను గాంధీ ఆసుపత్రికి వస్తున్నాను చెప్పి నేను పోయినా. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వంలో ఆ చిత్తశుద్ధి మాకుంది. గత ప్రభుత్వం లెక్క మొండి వైఖరి ప్రదర్శించి విద్యార్థులతో మాట్లాడకుండా బలమూరి వెంకట లేడు, ఉండను కూడా. అండ్ ఏదైనా సమస్యని పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో, దానివల్ల ఏం సమస్యలు అవుతున్నాయని చెప్పి విద్యార్థులకి ఇప్పుడు కోపం వచ్చినా అది వారికి తెలియజేసే విధంగా మీడియా ముఖంగా బలమూరి వెంకట తెలియజేస్తారు. కానీ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, ఏం జరగలేదు, అసలు న్యాయం జరగలేదని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏరికోరి తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఏంటి ఆమర నిరాదీక్షలు, ఏంటి హాస్పిటళ్ళల్లో పడ్డం, ఏంటి కనీసం మీ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. ఆమరణ దీక్ష కూర్చున్న ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు, ప్రభుత్వంలో లేనా? మీరే నన్ను రిప్రజెంటేటివ్ అని అంటారు, రిప్రజెంటేటివ్ గా నేను అక్కడ పోయినా, నేను స్పందించిన, నేను మాట్లాడినా, మాట్లాడడానికి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పాపం మోతీలాల్ నాయక్ మంచి ఉద్దేశంతో ఉండే యువకుడు, పాపం తమ్ముడు మంచి ఉద్దేశంతో ఉండే మాట్లాడడానికి సిద్ధం, అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు దాని సమస్యని పరిష్కరించకుండా ఆ సమస్యని పెద్దగా చేసి ఉద్దేశపూర్వకంగా ఆ సమస్యను సృష్టించి రాజకీయ లబ్ధి పొందుదామనే ప్రయత్నం చేస్తారు. ఎవరు నిజంగా హరీష్ రావు గారికి చిత్తశుద్ధి ఉంటే గతంలో వారు చేసిన తప్పులు మేము ఏం చేయలేదని చెప్పి హరీష్ రావు గారు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పి వారు మాట్లాడితే నేను అంగీకరిస్తాను. బీజేపీ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఏదైతే నీటి పేపర్ లీకేజ్ అయిందో దానిపైన మాట్లాడి దాని తర్వాత దీని గురించి మాట్లాడమని చెప్పి. ఇప్పుడు మీరు నీటి మీద కొన్ని మొన్నటి వరకు కొన్ని రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం కూడా తీసుకున్నది ఇక్కడ. సో ఈ ఉద్యోగాల ప్రక్రియ డైవర్ట్ చేసేందుకే నీట్ పరీక్ష దాన్ని ముందు తీసుకొచ్చిండు బలమూరి వెంకట అనేవి పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బలమూరి వెంకట్ అందరం కలిసి నీటి పైన కొట్లాట ఎప్పుడు స్టార్ట్ అయింది? నీటి పైన ఫస్ట్ ప్రొటెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాక జూన్ 10వ తారీఖు వెళ్ళి
జూన్ 10th వెళ్ళి ఈ నీట్ ఎగ్జామ్ పైన బల్మూరి వెంకట్ పోరాడకంటే ముందు అన్ని విద్యార్థి యువజన సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో 5వ తారీఖు వెళ్ళి 10వ తారీఖు వరకు కొట్లాడిన మాట వాస్తవమా కాదా అండ్ చాలా స్పష్టంగా బీహార్ హర్యానా గుజరాత్ బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ అని బయటికి వచ్చినప్పుడు ఇది చాలా చిన్న సమస్య లెక్క మీరు భావిస్తున్నారేమో. గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో పేపర్ లీకేజ్ అయితే చిన్నదే కదా ఏంటి అని అనుకున్నాం. తర్వాత టీఎస్పీఎస్సీలనే ఉద్యోగాలు అమ్ముకోరు. ఈ రోజు నీట్ పేపర్ లీకేజ్ కూడా మీరు చిన్న సమస్య అని చెప్పి మనం మాట్లాడుకుంటే రేపొద్దున యూపీఎస్సీలో కూడా స్కామ్ చేస్తారు. అది చిన్న వయసు ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పీకేశాల ఉద్దేశంతో అన్ని విద్యార్థి యువజన సంఘాలతోటి ఐక్య కార్యాచరణతోటి అప్పటికి సమస్య ఏది బయటికి రాలే అప్పటికి ఇవన్నీ రాలే. ఆ రోజే ఏదైతే హిమాయత్ నగర్కి వెళ్ళి అంబేద్కర్ చౌక్ వరకు స్టూడెంట్స్ మార్చ్ ని తీసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఒక ప్రణాళిక అనౌన్స్ చేసి దానిపైన పోరాటం చేయడం జరుగుతుంది. దానితో పాటు మాతో పాటు ఉన్న మిత్రపక్షం కానీ మాతో పాటు ఉన్న లెఫ్ట్ సంఘాలకు కూడా చాలా స్పష్టంగా ఇవన్నిటిపైన వారికి హామీ ఇచ్చినాం. మాకు డిఎస్సిని రిక్రూట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానితో పాటు ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 4000 పైచిలకు స్కూళ్ళని గత ప్రభుత్వం మూసేసింది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో 22 నుంచి 24 లక్షల మంది విద్యార్థులకి మెరుగైన విద్య అందించడానికి ఇమ్మీడియట్గా డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసి టీచర్స్ ని రిక్రూట్ చేయాలని చెప్పని యుద్ధ ప్రాతిపదికన డిఎస్సీని నింపుతున్నాం. మీరు అన్నదానికి నిజంగానే మీరు అన్నట్టు 2 నెలలు డిఎస్సీని పోస్ట్ పోన్ చేయమని అంటే ఇమీడియట్గా విద్యా వాలంటీర్లు తీసుకోవాలి. ఆడ సంబంధించి ఏదైతే టీచర్స్ వాళ్ళకి చదువు కూడా ఇంపార్టెంటే కదా, వాళ్ళు తెలంగాణ పిల్లలే కదా, ఆ తల్లిదండ్రులు కూడా ఓటేసారు కదా, ఇక్కడున్న పిల్లలు వాళ్ళ తమ్ముల్లో వాళ్ళ చెల్లెల్లో వాళ్ళ అన్న బిడ్డలో వాళ్ళు కూడా స్కూళ్ళలో ఉంటారు కదా, మరి దాన్ని తీసుకోవాలి. విద్యా వాలంటీర్లను తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ జూన్ జూలై అప్పటి వరకు తీసుకోవాలి. ఇవన్నిటికీ స్పష్టత విద్యార్థులందరి కోసం ఒక ప్రణాళిక రూపొందించి తీసుకురండి అని చెప్పి నేను ఫస్ట్ డేకి వెళ్ళి చెప్తున్నా. గాంధీ ఆసుపత్రి రోజు పోయింది కూడా చెప్పని కదే. అండ్ ఇవన్నిటికీ సమస్యలకి పరిష్కారం జాబ్ క్యాలెండర్ అని అంత బలంగా గట్టిగా జాబ్ క్యాలెండర్ని కూడా ఇచ్చి మా చిత్తశుద్ధిని చాటుకుంటాం అనే ఒక మాటకి నేను కట్టుబడి ఉన్నా. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో 1 లక్ష ఉద్యోగాలు లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. అవి ఆల్రెడీ 7 నెలలు దాటిపోయింది, 30,000 ఉద్యోగాలు ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా సాధ్యమవుతుంది ఇంత షార్ట్ పీరియడ్ లో? కరెక్ట్ అడిగినవన్న. ఇప్పుడు నేను ఏస్తాన డిఎస్సి 11,000 పోస్ట్ పోన్ చేయమంటున్నాను, నేను ఏస్తాన గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయమంటున్నాను, ఏదైతే సంబంధించి మొన్నటి వరకు గ్రూప్ 1 పోస్ట్ నేను ఉద్యోగాలు నింపుతానంటే ఫిబ్రవరి మార్చి వరకు టీఎస్పీఎస్సి ప్రక్షాళన అయ్యేంత వరకు వద్దు, క్యాన్సిల్ చేయండి, టీజీపీఎస్సి ప్రక్షాళన వరకు వద్దని మనమే పోస్ట్ పోన్ చేసుకున్నామా, మనమే పోస్ట్ పోన్ చేసుకున్నామా లేదా? అవగాహన లేని వ్యక్తి హరీష్ రావు గారు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే ఎట్లా? ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రక్రియ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి అన్న ప్రాసెస్ ప్రకారం ఫిలప్ చేస్తాం అండ్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేస్తాం. దానితో పాటు ప్రైవేట్ సెక్టర్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కూడా స్థాపించి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి తన కాళ్ళపైన తను నిలిచిన విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇదంతా కూడా సమస్యలు ఒక రోజులో పుట్టినవి కాదు, 10 ఏళ్ళుగా ఒక చోట మొత్తము దీన్ని కుప్ప పెట్టి ఈ కుప్పని ముడిలు తీయకుండా ముడికి ముడి వేసి పెట్టారు. పోటీలా కేటీఆర్ ఒక ముడేస్తే నేనే వద్దా అని చెప్పి, కవిత ఒక ముడి వద్దా అంటే హరీష్ రావు నేనే వద్దా అని చెప్పి ఆ కుటుంబం పోటీలు పడి ముడిలేసి సమస్యలన్నీ సృష్టించారు. ఆ ముడిలన్నీ చిక్కుముళ్ళు తీసి ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరిస్తున్నాం. అండ్ డిసెంబర్ 8వ తారీఖున ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరానికి ఎన్నైనా ఏందనేది కూడా ప్రజాక్షేత్రంలో మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు మేము 100% సమాధానం చెప్తాం. మేము వాళ్ళ లెక్క మీకు సమాధానాలు చెప్పకుంటానో, గత ప్రభుత్వం లెక్క మీ ఫోన్లు ఎత్తకుంటానో, లేకపోతే మీరు ఇంటర్వ్యూలకు పిలిస్తే రాకుంటేనే మేము ప్రయత్నం చేస్తలేం. ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చాక నీకు 4 ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఛానల్లో మారినేమో కానీ నీకైతే ఇంటర్వ్యూ 4 సార్లు ఇచ్చిన, చెక్ చేసుకోవచ్చు. నేను ఫోన్లు ఎత్తకపోతే 4 ఇంటర్వ్యూలు నావు నీకు రావు కదా. ఎమ్మెల్సీ హోదాలో నీకు 4 ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఛానల్లు వేరే. చివరిగా చెప్పండి వెంకట్ గారు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తారు? ఈ నిరాహార దీక్షలు వీటన్నిటికి చెక్ ఎట్లా పెడతారు? అన్ని సమస్యలకి పరిష్కారం యువకులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అందరూ ఒక నివేదికతోటి ఏ రకంగా పరిష్కరించాలా, ఏ సమయంలో ఏం పెట్టాలని వాళ్ళ ఒక పక్కా ప్రణాళికతో వస్తే 100% మేము చిత్తశుద్ధితో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరిస్తాం. ఇది వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వం, వారి సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మా దగ్గరకు వస్తే ఎక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి కొంతమంది వ్యక్తులు వాళ్ళని బ్యాక్గ్రౌండ్ నుండి రెచ్చగొడుతారు. సరే వాస్తవాలు ఆలస్యమైనా బల్మూరి వెంకట్ కరెక్ట్ చేసిందా తప్పు చేసిందా అని చెప్పి ఇదే ఒక 6 నెలలకో 3 నెలలకో వాస్తవాలు తెలుస్తాయి. అండ్ జాబ్ క్యాలెండర్ పైన మేము చిత్తశుద్ధితో ఉన్నాం, రాబోయే 15 రోజుల 15 డేస్ లోపల 100% జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.